భాగ్యనగరం బోనమెత్తింది. లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. డప్పుల వాయిద్యాలు, పోతరాజు విన్యాసాలు, మహిళల బోనాల సమర్పణతో భాగ్యనగరానికి కొత్త కళ వచ్చింది. ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు క్యూ కట్టారు. ఇక బోనాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. వర్షాలు సకాలంలో పడతాయని, రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని స్వర్ణలత తెలిపారు. సేవ చేసుకున్నాను. సుఖ శాంతులతోటి వారి బిల్లలా చేసి వారం నాది ఇదే కాదు. కోరిందల్లా కొంగు బంగారం చేసేదాన్ని. ఎటువంటి అవధ రాకుండా తప్పనిసరిగా చూసే భారం కూడా నాది. కోట్లకు పడగెట్టేలా చేసేది భారం నాది. సరిగా గాని తప్పుగా గాని నేను ఆశీర్వదించలేను బాలక. నేను చెప్పిందల్లా తప్పనిసరిగా నెరవేర్చు. ఆరోగ్యంగా అంటున్నారు గాని నేను లేని వాళ్ళు ఎక్కడున్నారు? నేను చూసే బట్టే కదా ఇక్కడ రాకొచ్చున్నారు. నన్ను కొలిసిన వారికి నేను ఎటువంటి ఆపద గాని అనారోగ్యం గాని రానివ్వను కదా బాలక. ఎక్కువగాని తక్కువగాని చూసే భారం నాది కాదు బాలక. నా గ్రామ ప్రజలందరినీ సమానంగా చూసేదాని నేను. ఎక్కువ సేవ చేసుకున్నారు తక్కువ సేవ చేసుకున్నారని కాదు. నా బాలులందరినీ, నా గ్రామ ప్రజలందరినీ సుఖ శాంతులతోటి.